హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మార్నింగే నాకు ఒకటి వన్ ప్లస్ నుంచి సర్ప్రైజ్ ప్యాకేజ్ వచ్చింది. పెద్ద బాక్స్ రెడ్ కలర్ది. ఇంకా ఇమీడియట్ ఆగలేకపోయాను, అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేసాను. అంతే, ఇది ఓపెన్ చేసి చూడంగానే లోపల వన్ ప్లస్ ప్యాడ్ ఉంది. ఇంకా వేరే ఐటమ్స్ కూడా కింద ఉన్నట్టున్నాయి. ఈరోజు మొత్తం మీకు అన్బాక్సింగ్ చేసి వీళ్ళది ఫస్ట్ ట్యాబ్ వన్ ప్లస్ నుంచి మనం దీని బిల్ట్ క్వాలిటీ, లుక్స్, ఫీచర్స్ అన్నీ చూద్దాం. ఒకటి మ్యాగ్నెటిక్ కీబోర్డ్, ఇంకోటి స్టైలస్ పెన్. అంతే కానీ ప్యాకేజింగ్ చాలా డీసెంట్ ఉంది. ఇది బాక్స్ చూడొచ్చు మీరు, వన్ ప్లస్ లోగో, ఇంకా ఇక్కడ వన్ ప్లస్ ప్యాడ్ అని రాసేసి రెడ్ అండ్ వైట్లో పైన మీకు దాని ట్యాబ్ది పిక్చర్ కూడా చూడొచ్చు. వన్ ప్లస్ ప్యాడ్ హ్యాలో గ్రీన్ కలర్ది. ఇది 12+256 GB వేరియంట్. ఇది నాకు వచ్చింది రివ్యూకి. ఇందులో 8/128 కూడా అవైలబుల్ ఉంది. అది 37,999 ఉంది. ఇది వచ్చేసి 39,999 ఉంది. ఇందులో యాక్సెసరీస్, ఇంకా మీకు ఒకటి 67W సూపర్ వూక్ చార్జర్ వచ్చింది. అంటే ఇందులో పెద్ద బ్యాటరీ ఉంటుంది మీకు, 9,510 mAh బ్యాటరీ. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఎప్పుడు వచ్చేలాగానే ఒక ప్యాకెట్లో వచ్చినాయి, జస్ట్ ఒకసారి చూసేసుకోండి. ఇంకోటి టైప్ సి రెడ్ కేబుల్ వచ్చింది, అడాప్టర్ నుంచి మీరు దీన్ని కనెక్ట్ చేసి డేటా ట్రాన్స్ఫర్కి, ఇంకా బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇది మన వన్ ప్లస్ ప్యాడ్. ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియో ఉంది. డిస్ప్లే చూస్తున్నారు కదా, 11.61 inches. ఇది 7:5 ratio. ఇది యాక్చువల్గా రీడ్ ఫిట్ డిస్ప్లే అని రీడింగ్కి దానికి చాలా యూస్ఫుల్ ఉండేలాగా రేషియో ఉంది. ఇక్కడ దాని సెల్ఫీ కెమెరా చూడొచ్చు, 8 MP ఫ్రంట్ కెమెరా. ఇంకా 4 speakers ఉన్నాయి మీకు, అంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. స్పీకర్స్ ది గ్రిల్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా పవర్ బటన్, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ అని కూడా పైన రాసుంది. రౌండెడ్ కార్నర్స్ ఉండేసి ఎడ్జెస్ కూడా రౌండ్ ఉన్నాయి. వాల్యూమ్ రాకర్ బటన్, అది క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. ఇక్కడ ఇది ప్యాచ్ లాగా చూస్తున్నారు కదా, అక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, అంటే మీరు స్టైలస్ అటాచ్ చేయడానికి. ఇంకా బాటంలో ఇట్ సైడ్ రెండు మీకు స్పీకర్స్, ఇంకా ప్రైమరీ మైక్, ఇంకా టైప్ సి మీకు పోర్ట్ అది చూడొచ్చు. ఇంకా ఇక్కడ మీకు దాని కాంటాక్ట్స్, అంటే కీబోర్డ్ అది అటాచ్ చేసుకోవడానికి. బ్యాక్ మొత్తం దాని ఫినిషింగ్, అది స్పైరల్ డిజైన్ ఉండేసి మొత్తం అంటే గ్లాసీ ఫినిష్ ఉంది. కాకపోతే ఫింగర్ ప్రింట్స్ పడేలాగా ఉన్నాయి. ఇంకా యూజ్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఇక్కడ దాని రియర్ కెమెరా సెటప్ కూడా చూడొచ్చు, రౌండ్గా ఉండేసి 13 MP. 4K వరకు వీడియో షూట్ చేస్తుంది. మీకు కొన్ని శాంపిల్స్ కూడా, ఫొటోస్, వీడియో అవన్నీ తీసి చూపిస్తాను. ఇది స్టైలో అని చెప్పేసి వన్ ప్లస్ది పెన్, ఆర్టిస్టులకి, డ్రాయింగ్ చేసుకునే వాళ్ళకి, క్రియేటర్స్కి అందరికీ యూజ్, చాలా యూజ్ వస్తుంది. ఇది ఉంటే ఈజీ ఉంటుంది మనకు అందులో వర్క్ చేసుకోవడానికి. ఇక్కడ వన్ ప్లస్ బ్రాండింగ్ ఉండేసి బ్యాక్ సైడ్ మొత్తం క్రోమ్ ఫినిష్ ఉంది. ఇందులో ఏం బటన్ అది ఏం లేదు, జస్ట్ వైర్లెస్ ఛార్జింగ్. మీరు దానికి సైడ్లో నేను ఇందాక చూపించాను కదా, మ్యాగ్నెటిక్ సెక్షన్, అక్కడ పెడితే అతుక్కుంటుంది, ఛార్జ్ అవుతుంది. తర్వాత మీకు డెమో ఇస్తాను. ఇంకా ఒకటి మ్యాగ్నెటిక్ కీబోర్డ్ కూడా వచ్చింది. ఇది కూడా సేమ్ అదే కలర్ ఉంది, గ్రీన్ కలర్. బాడీ ఏ కలర్ ఉందో అదే కలర్. వన్ ప్లస్ లోగో చూడవచ్చు, కెమెరా కటౌట్. ఇంకా ఇది స్టాండ్ లాగా కూడా పనిచేస్తుంది. మొత్తం లెదర్ ఫినిష్ ఉండేసి బాగుంది. క్వాలిటీ మాత్రం వన్ ప్లస్వి చాలా బాగుంటాయి కదా ప్రోడక్ట్స్, ఇది కూడా అట్లానే బాగుంది. ఇంకా దాని కీబోర్డ్ అది కూడా, ఇక్కడ కీస్ అవి కూడా చూడొచ్చు. ఇట్లా చూడడానికి ఓకేనే అనిపిస్తుంది, కానీ నేను యూస్ చేసి కొద్దిసేపు దాని అంటే ఫీల్ అది ఎట్లా ఉంది ప్రాక్టికల్లీ నేను యూస్ చేసిన తర్వాత చెప్తాను. ఇందులో ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్ ఉంది ఈ ప్యాడ్లో. మీకు మీడియా టెక్ ది డైమెన్సిటీ 9000, అంటే ఆల్మోస్ట్ కొంచెం స్లైట్లీ బెటర్ దాన్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్. గేమింగ్కి సూపర్ ఉంటుంది. ఇంకా ఇది దీనిపైన ఇట్లా పెట్టాలి, ఏదో యాంగిల్ సంథింగ్ డిఫరెంట్ ఉంది. ఇంకా అది నేను మొత్తం సెటప్ చేసి కొద్దిసేపు యూస్ చేసిన తర్వాత మీకు ఎగ్జాక్ట్లీ చెప్తాను, అది అంటే కంఫర్టబుల్ ఉందా లేదా. యాంగిల్ అయితే నాకు కొంచెం అంటే అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది, అంటే నేను అన్బాక్స్ చేస్తున్నాను కాబట్టి నాకు అట్లా అనిపించింది. ఇంకా అది యూసేజ్ చేసిన తర్వాతే మనం ఎగ్జాక్ట్ చెప్పొచ్చు. ఓవరాల్గా ఫీల్, ఇంకా దాని ఫినిష్ అయితే చాలా ప్రీమియం ఉంది. బిల్ట్ క్వాలిటీ కూడా సూపర్ టఫ్ ఉంది. ఇప్పుడు ఆన్ చేసేసి మొత్తం సెటప్ చేసి, ఇందులో ఫేస్ అన్లాక్ కూడా ఉంది, సెటప్ చేసి కొన్ని అంటే గేమ్ కూడా ఆడి, గేమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది. ఇంకా సైడ్ 4 speakers, అటు రెండు ఇటు రెండు స్టీరియో స్పీకర్స్ ఉంది కదా, దాని పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ క్లిప్లో చెప్తాను. ఇది వన్ ప్లస్ ప్యాడ్ నేను చాలాసేపు యూస్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. కంఫర్టబుల్ ఉంది, 552 grams అట్లా వెయిట్ ఉండేసి ఫింగర్ ప్రింట్స్ చాలా పడతాయి. మొత్తం స్పైరల్ డిజైన్ ఉండి, యూనిఫైడ్ మెటల్ బాడీ, 2.5D రౌండ్ ఎడ్జెస్ ఉండేసి డిజైన్, బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంది. ఇక్కడ కెమెరా బంప్ ఒకటి, మీరు కీబోర్డ్ యూస్ చేయకపోతే మాత్రం డైరెక్ట్ టేబుల్ పైన పెట్టి యూస్ చేస్తే గెంటుతుంది అది ప్యాడ్. మీకు దీనిపైన పెట్టి యూస్ చేస్తే, ఇది కవర్ లాగా యూస్ చేస్తే మీకు ఫ్లాట్గా ఉంటుంది. కానీ దీని యాంగిల్ ఎందుకో నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు. ఇంకా కీబోర్డ్ కీ
కీస్ క్వాలిటీ కానివ్వండి, దాని ట్రాక్ ప్యాడ్ క్వాలిటీ కూడా కొంచెం యావరేజ్ అనిపించింది. అంటే వేరే బ్రాండ్స్లో మీకు ఇట్లాంటి డిటాచబుల్ మ్యాగ్నెటిక్ కీబోర్డ్స్ ఇంకొంచెం బెటర్ డిజైన్లో ఉండినవి. ఈ డిజైన్ కూడా నాకు ఎందుకు అంత నచ్చలేదు. ఇక్కడ పైన డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ రాసి ఉండేసి 4 స్పీకర్స్ ఉన్నాయి, అటు రెండు ఇటు రెండు స్టీరియో స్పీకర్స్. డిస్ప్లే చూస్తున్నారు కదా, ఇది 11.61 ఇంచెస్ది, 144 Hz ఎల్సీడీ డిస్ప్లే, 88% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో, ఇంకా బెజల్స్ అవి కూడా ఓకే అని చెప్పొచ్చు. కానీ ఆస్పెక్ట్ రేషియోనే డిఫరెంట్ ఉంది, 7:5 ఉండేసి. అంటే రీడ్ ఫిట్ డిస్ప్లే వాళ్ళు అన్నారు, కానీ మనం మూవీస్ అవి వాచ్ చేస్తే మాత్రం పైన కింద మీరు మొత్తం స్ట్రిప్స్ పెద్దగా, అంటే నేను తర్వాత చూపిస్తాను, ఎక్కువ వెడల్పు స్ట్రిప్స్ ఉంటాయి పైన కింద బ్లాక్ ఏరియాస్. యూఐ మాత్రం సూపర్ స్మూత్ ఉంది, అసలు ల్యాగ్ లేదు, ఏం లేదు. 144 Hz కదా, బటరీ స్మూత్ ఉంది. కలర్స్ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఎల్సీడీ ప్యానెల్కి ఇంత మంచి కలర్స్ అంటే నేను చాలా, అంటే వేరే ఎన్నో ఎల్సీడీ ప్యానెల్స్ చూశాను ట్యాబ్లై ప్యాడ్లై వాటి, కానీ ఇది చాలా బాగుంది. కలర్స్ బ్రైట్నెస్ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి 500 nits బ్రైట్నెస్ ఉంది. ఇట్లా మీరు స్టైలస్ పెడితే అక్కడ ఛార్జింగ్ స్టేటస్ కూడా చూపిస్తుంది. మ్యాగ్నెటిక్ పవర్ అది బాగానే ఉంది. స్టైలస్ పెంది కూడా పర్ఫార్మెన్స్ బాగుంది, ఆర్టిస్ట్లకి క్రియేటర్స్కి చాలా యూజ్ వస్తుంది. ఇంకా మనం కూడా నార్మల్గా మెను నావిగేట్ చేయడానికి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. దాని పర్ఫార్మెన్స్ అది బాగానే ఉంది. దాని రైటింగ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చూడొచ్చు మీరు ఎట్లా ఉందో కూడా, ఇది కూడా చూడొచ్చు. ఎక్సలెంట్ ఉంది, దీంట్లో ఏం ఇబ్బంది లేదు. ఇంకా కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. ఇంకా కొంచెం మీరు డిస్ప్లే చూస్తున్నారు కదా, కొంచెం కూలర్ సైడ్ ఉంది, అది అడ్జస్ట్మెంట్స్ అవన్నీ చేసుకోవచ్చు. రిజల్యూషన్ 2800x2000 ఉంది, 296 ppi అవుతుంది. కాంట్రాస్ట్ రేషియో 1400:1 ఉంది, కాంట్రాస్ట్ రేషియో కొంచెం తక్కువనే ఉంది. ఇంకా అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 30, 60, 90, 120, 144 ఇట్లా మారుతూ ఉంటుంది. ఇంకా మీకు టచ్ శాంప్లింగ్ రేట్ అప్ టు 144 Hz వరకు ఉంది. స్టోరేజ్ అంటే మీకు 256లో అరౌండ్ 30.7 GB యూజ్డ్ ఉంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా స్క్రీన్ సైజ్ అది చూడొచ్చు. బ్యాటరీ 9510 mAh. ఇంకా ర్యామ్ మీరు ఇక్కడ వర్చువల్ మెమరీ కూడా ఇంకో 12 GB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, లేదా మీకు 8 GB వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రంట్ 8 MP, రియర్ 13 MP కెమెరా, ఆండ్రాయిడ్ వర్జన్ 13 తోటి వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి మార్చ్ 2023. ఇంకా ఆక్సిజన్ ఓఎస్ తోటి వస్తుంది. యూఐ అది చాలా స్మూత్ ఉంది. ప్రాసెసర్ పర్ఫార్మెన్స్, నేను గేమింగ్ ఆడాను కదా, మస్త్ ఉంది. మీకు లాస్ట్లో గేమ్ ప్లే పెట్టి చూపిస్తాను, మీరు అక్కడ చూడండి. డిస్ప్లేలో కూడా మీకు అన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, వివిడ్, న్యాచురల్, ప్రో మోడ్స్, రియల్, ఇంకా కలర్ టెంపరేచర్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ ఓకే, అంటే వేరే బ్రాండ్స్లో ఇంకా అమోలెడ్ డిస్ప్లేలతోటి వస్తున్నాయి, స్లైట్లీ కొంచెం ప్రైస్ వేరియేషన్లో మీకు అమోలెడ్ డిస్ప్లేస్ అవైలబుల్ ఉన్నాయి కదా. ఇంకా ఇది వచ్చేసి ఎల్సీడీ డిస్ప్లే కాబట్టి అదొక్కటి కొంచెం నాకు, అంటే అమోలెడ్ ఇచ్చి ఉంటే మంచి ఉండేదేమో అనిపించింది. ఇంకా ఇక్కడ రిఫ్రెష్ రేట్ అంటే అప్ టు 144 Hz వరకు మీరు 144 పెట్టుకోవడమే బెటర్, ఎందుకంటే సూపర్ స్మూత్ ఉండి ఇంటర్ఫేస్ అది మస్త్ బటరీ స్మూత్ ఉండి బాగుంది. గేమింగ్ అప్పుడే మీకు దాని మజా ఏంటో తెలిసి వస్తుంది. ఇంకా డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. స్పీకర్స్ అవుట్పుట్ బాగుంది, కానీ నేను రీసెంట్గా వేరే బ్రాండ్ది చేశాను కదా, అందులో ఇంకా అంటే బేస్ కొంచెం ఇంకా ఎక్కువ ఉండింది, ఇంకా అవుట్పుట్ కూడా ఎక్కువ ఉండింది. దాంతో కంపేర్ చేస్తే నాకు ఇది కొంచెం బేస్ తక్కువ ఉన్నట్టు అనిపించింది. ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ఉంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే ఓకే. ఇది 8128 GB మీకు 37999 ఉంది. ఇంకా కెమెరా అంటే ఇంకా జనరల్ మీకు తెలుసు కదా, ట్యాబ్స్లలో వాటిలలో కెమెరా అంత స్పెషల్ ఏముండదు, కానీ పర్వాలేదు. ఇందులో మీకు మెయిన్ కెమెరాలో 13 MP, దాంట్లో 4K 30p వరకు వీడియో షూట్ చేయొచ్చు, నైట్ మోడ్, ఇంకా మీకు 13 MP అంటే మోర్ ట్యాబ్కి మోర్ దాన్ ఇనఫ్. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ప్యానో, ఇంకా స్లోమో, టైమ్ ల్యాప్స్ అవన్నీ అంటే బేసిక్ ఉన్నాయి. నేను తర్వాత శాంపుల్స్ ఒక వీడియో క్లిప్ కూడా 4Kది తీసి మీకు లాస్ట్లో పెడతాను. EIS కూడా ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకా ఓవరాల్గా కెమెరా క్వాలిటీ అంటే పిక్చర్స్ చూడండి మీరు, నాకైతే ఓకేనే అనిపించింది. ప్రైసే ఇంకొంచెం తక్కువ ఉండాల్సిందేమో అనిపించింది, ఎందుకంటే ఇంకా కొన్ని డబ్బులు వేస్తే మనకి అమోలెడ్ డిస్ప్లే తోటి ఇంకా పవర్ఫుల్ స్పీకర్స్ తోటి ఇంకా అవైలబుల్ ఉన్నాయి వేరే మీకు ట్యాబ్లు అవి. కానీ ఇందులో ప్రాసెసర్ ఒకటి నాకు చాలా నచ్చింది, ఇది 144 Hz ఉండేసి మీకు మీడియాటెక్ది డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉంది కదా, గేమింగ్కి ఒక్కటి మాత్రం సూపర్ ఉంది. అసలు పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్, డిస్ప్లే ఇంకా స్పీకర్స్ అవుట్పుట్ కాంపిటేటివ్ బ్రాండ్స్ కంటే కొంచెం స్లైట్లీ బెటర్ ఉండి ఉంటే బాగుండేది, లేకపోతే ప్రైస్ అన్నా కొంచెం తక్కువ ఉండి ఉంటే బాగుండేది. ఇప్పుడు నేను మీకు దీని కెమెరా శాంపుల్స్ అవన్నీ దీని తర్వాత పెడతాను, ఇంకా అట్లనే దాని గేమ్ ప్లే కూడా పెడతాను, ఇంకా ఏదైనా వీడియో ప్లే చేసి కూడా చూపిస్తాను, అవన్నీ చూడండి. చూసిన తర్వాత మీకు ఇది వన్ ప్లస్ది కొత్త ప్యాడ్ మీకు ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాకైతే ఓవరాల్గా
కొంచెం ప్రైజింగ్ కొంచెం తక్కువ ఉండాల్సింది అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? ఇది వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి కార్డ్లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఇది అగారో బ్రాండ్. మొన్న రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ నేను అగారో ది కాఫీ మెషిన్ అన్బాక్సింగ్ చేశాను కదా, యాక్చువల్గా అదే కాఫీ మెషిన్ తో పాటు నాకు ఇది కూడా అదే సేమ్ డే వచ్చింది. కానీ ఒకటే వీడియోలో 2 చూపించలేము కదా, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది, మళ్ళీ అంత కన్ఫ్యూజన్ ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఆ రోజు చేయకుండా నేను 2 డేస్ తర్వాత ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. అగారో బ్రాండ్ది బాగా, నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కాఫీ మెషిన్ వాడుతూనే ఉన్నా, మస్తు ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఈరోజు ఇది చేద్దాం మనం అన్బాక్సింగ్. ఆల్రెడీ ఇటువంటిది నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ అన్బాక్స్ చేశాను స్టిక్ వాక్యూమ్ క్లీనర్.